నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ. నేను 49 హాస్పిటల్ కూకట్పల్లిలో ఫర్టిలిటీ కన్సల్టెంట్ లాగా చేస్తున్నాను. సో ఈరోజు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, చాలామందికి డౌట్ ఉంటుంది అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి. ఈ టర్మ్ చాలాసార్లు చెప్తూ ఉంటారు, అంటే ఇద్దరికి చేస్తే అన్నీ బాగానే ఉంటాయంటారు, అంటే ఎగ్ గ్రోత్ బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, లోపల పొర బాగానే ఉంది, హస్బెండ్ టెస్ట్ చేస్తే స్పర్మ్ అంతా బాగానే ఉంది, కదలిక కణాల కౌంట్ బాగానే ఉంది, కదలిక బాగానే ఉంది, అయినా కానీ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. సో దీనికి మనం పెట్టిన టర్మ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఇదేంటి అంటే, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనము అంటే అక్కడ సైన్స్ అనేది కాజ్ కనుక్కోలేకపోతుంది కాబట్టి దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంతేగాని అది మనకి కాజ్ లేదు అని కాదు, ఏదో ఒక మనకి లోపల తెలియని కాజ్ అనేది ఉండొచ్చు. సో ఇది నార్మల్గా ఇన్సిడెన్స్ ఎంత అంటే ఎంత వాళ్ళల్లో ఉంటుంది అంటే అరౌండ్ 20-30% మంది కపుల్స్కి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉండొచ్చు. మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నార్మల్ ఎంత ఫర్టైల్ కపుల్ అయినా ఒక సైకిల్లో వాళ్ళకి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎవరికైనా 20% వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే, ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఆ సైకిల్లో 2-4% వరకు ఉంటుంది ప్రెగ్నెన్సీ. అంటే వాళ్ళు నార్మల్గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్. ఇంకా చాలామందికి ఇది ఒక ఫ్రస్ట్రేటింగ్ డయాగ్నోసిస్, అంటే అన్నీ బాగానే ఉన్నాయంటారు అయినా అవ్వట్లేదు అంటే ఎందుకు అంటే, రీజన్ ఇప్పుడు మనకి ఎంత తెలిసినా కానీ మనం స్కాన్లో మనకి ఎగ్ ప్రాపర్గా అంటే మనకి ఎగ్ అనేది కూడా కనిపించదు. ఎగ్ అనేది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. కేవలం స్కాన్ చేసినప్పుడు మనకి ఏంటి, ఆ ఎగ్ బ్యాగ్లో ఒక ఫాలికిల్ లోపల మనకి ఎగ్ ఉంటుంది. సో ఆ ఫాలికిల్ అనేది ప్రాపర్గా గ్రో అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఆ ఫాలికిల్ అనేది రప్చర్ అవుతుందా లేదా తెలుస్తుంది. కానీ మనకు ఆ ఫాలికిల్ లోపల ఎగ్ ఉందా లేదా కూడా మనకి తెలీదు. అది ఎగ్ అనేది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ కాబట్టి. సో అదొకటి. మరి ఆ ఎగ్ అనేది ఒకవేళ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ అనేది కూడా తీసుకుంటుందా లేదా తెలియదు మనకి, ఎందుకంటే అది కూడా మనం చూడలేము. జస్ట్ మనకి ట్యూబల్ పేటెన్సీ అంటే ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాము, అది జస్ట్ అదొక మెకానికల్ టెస్ట్. కానీ ట్యూబ్ మనకి ఎగ్ తీసుకోవాలి అంటే దాని లోపల సీలియా, అది చిన్న చిన్న హెయిర్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేసి ఆ ఎగ్ని ట్యూబ్ లోపలికి తీసుకోవాలి. సో ఇది కూడా ఎంతవరకు అవుతుంది తెలియదు మనకి. ఇంకొకటి ఏంటి అంటే, హస్బెండ్తో కలిసినప్పుడు ఆ స్పర్మ్ అనేది ఎంతవరకు ట్రావెల్ అవ్వగలుగుతుంది సర్వైకల్ అంటే ఆ బ్యారియర్ని, సర్విక్స్ నుంచి కూడా ఎంత వేగంగా ముందుకెళ్ళగలుగుతుంది, అసలు ఆ స్పర్మ్ అనేది కదిలి మనకి ట్యూబ్ వరకు రీచ్ అవ్వగలుగుతుందా లేదా అనే పాయింట్ కూడా తెలియదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇట్లా పీసీఓ ఇట్లాంటి కేసుల్లో ఏంటి అంటే, ఎగ్ షెల్ అనేది చాలా ఇదిగా హార్డ్గా ఉంటుంది. సో మరి ఎగ్ ట్యూబ్ రెండు అసలు ఫలదీకరణ చెందగలుగుతున్నాయా, అసలు స్పర్మ్ ఎగ్ లోపలికి వెళ్ళగలుగుతుందా, అంత ఎనర్జీ అనేది ఉందా స్పర్మ్కి, లేకపోతే అక్కడే ఆగిపోతుందా అనేది కూడా తెలియదు మనకి. సో మళ్ళీ ఆ రెండు కలిసిన తర్వాత కూడా మనకి ఫామ్ అయిన ఎగ్ ఎండోమెట్రియంలో అతుక్కొని మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది రావడానికి 14 రోజులు పడుతుంది. సో ఆ 14 రోజులలో కూడా ఆ మినిట్ టు మినిట్ చేంజెస్ లోపల ఏమవుతున్నాయి మైక్రోస్కోపికల్గా అనేవి తెలియదు. సో ఇవన్నీ తెలియవు కాబట్టి మనకి ఇంకా సైన్స్ అంత డెవలప్ అవ్వలేదు. ఈ మైక్రోస్కోపిక్ రీజన్స్ కూడా ఏమై ఉంటాయి మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనేది. సో అందుకే మనం వీటన్నిటికీ మనకి మనం చూడలేము, తెలుసుకోలేము కాబట్టి దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇట్లా ఉంటే మరి ఏంటి, అసలు పిల్లలు ఎప్పుడు పుడతారు అది అంటే, ఇప్పుడు నార్మల్గా అన్ని టెస్టులు బాగున్నా, ఇప్పుడు మ్యారీడ్ లైఫ్ అనేది మనకి పెళ్ళనేవి 3 సంవత్సరాలు అంతకంటే తక్కువ అయిందనుకోండి, సో వాళ్ళలో ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ ట్రై చేయొచ్చు. అంటే ఏంటి అంటే, వాళ్ళకి ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే, వాళ్ళలో ఏమన్నా చిన్న చిన్న అంటే ఫ్రీక్వెంట్గా కలుసుకోమని చెప్పడము, లేకపోతే ఎక్సర్సైజ్, కొంచెం వెయిట్ ఒబీస్గా ఉంటే వెయిట్ తగ్గమని చెప్పడము, ఇంకొకటి స్ట్రెస్ అనేది తగ్గించుకోవడము, నైట్ షిఫ్ట్స్ లాంటివి ఉంటే అవాయిడ్ చేయమని చెప్పడము. సో అట్లా ఒక 6-1 ఇయర్ వరకు నార్మల్గా కలిసి ఉంటే అట్లాంటి వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో.
సో అట్లా కాదు ఇంకా అవన్నీ ట్రై చేసాము ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నెక్స్ట్ ఇట్లా ఓవ్యులేషన్ ఇండక్షన్ మనం ఎగ్ గ్రోత్కి మందులిచ్చి ఆ తర్వాత కలిసి ఉండే సైకిల్ ట్రై చేయమని చెప్తాం. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఐయుఐ ట్రై చేయమని చెప్తాం. ఇప్పుడు ఐయుఐలో ఏం చేస్తాము అంటే మనం స్పర్మ్ని ఎగ్ దగ్గరగా వేస్తాం. సో అదొక మూడు సైకిల్స్ ట్రై చేయమని చెప్తాం. సో దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ అనేది మనం ఐవీఎఫ్ ట్రై చేయమని చెప్తాం. ఎందుకంటే ఐవీఎఫ్లో మనకి ఇవన్నీ తెలుస్తాయి, ఎక్కడేమి ప్రాబ్లం ఉంది, ఎగ్ స్పర్మ్ లోపలికి మనం వేయగలుగుతాం కాబట్టి, పిండం వరకు తయారు చేయగలుగుతాం కాబట్టి మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్గా. థ్యాంక్ యూ.